బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. 21 ఏప్రిల్ హైదరాబాద్, తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు బీవీఎస్ఎస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. శివోం విరాట్. సార్, ఉగాది ఈ పండగ రాబోతుంది, అయితే ఈ అమావాస్యతో కూడుకున ఉన్న ఈ పండగ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజున ఏం చేయడం ద్వారా మనం కాస్త బెటర్ లైఫ్ చూడొచ్చు అంటారు? శివోం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్నారాయణ. ఇక్కడ ఉగాది ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ పండుగ అన్నట్టు. ఉగాది అని అంటున్నాం కానీ యాక్చువల్గా అది యుగాది. యుగమునకు ఆది అని అంటే, ఆది అని అంటే మొదలు, స్టార్టింగ్ అన్నట్టు. యుగం అని అంటే యుగానికి ఆది. ఇప్పుడు మనం సంవత్సరం లెక్క పెడుతున్నాం. ఇదే దేవతా క్యాలెండర్స్లో చూసుకుంటే మనకు 1 ఇయర్ వాళ్ళకు 1000 ఇయర్స్తో సమానం, రైట్? ఆ రకంగా యుగమునకు ఆది కాబట్టి యుగాది అని పెట్టుకున్నాం. అట్లా మనకు సంవత్సరానికి ఆది, కా దీన్నే సంవత్సరాది అని కూడా చెప్తారు. యాక్చువల్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాల్సింది ఇప్పుడు మనం. అందరూ జనవరి అని చెప్పేసి చెప్పుకుంటారు. అది ఆంగ్ల క్యాలెండర్, కానీ మన హైందవ సాంప్రదాయానికి చెందిన క్యాలెండర్ కాదు. అండ్ వేరే క్యాలెండర్లన్నీ ఐదర్ ల్యూనార్ కానీ ఉంటుంది, లేకపోతే ఇక్కడ సోలార్ కానీ ఉంటాయి. మనది ఇక్కడ ల్యూమి సోలార్ క్యాలెండర్, అంటే మనది చంద్రమాన సూర్యమాన రెండూ కలిపి ఉన్న క్యాలెండర్. ఇటువంటి క్యాలెండర్ ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి అందుకే జ్యోతిష్యం అన్న, తర్వాత మనకు భవిష్యత్తులో ఉండే శాస్త్రాలు అన్న, ఖగోళ శాస్త్రం అనొచ్చు, తర్వాత మిగతా ఏవైనా కూడా, వాటన్నిటికీ ఆది పురుషుడు భారతీయుడు. కాలాన్ని లెక్క కట్టిన మొట్టమొదటి పురుషుడే భారతీయుడు. కాబట్టి అందరికంటే ముందే మైక్రోస్కోప్ పట్టుకొని చూసే, కనుక్కునే దానికంటే కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పగలిగారు గ్రహాలు ఎన్ని. మీరు బాగా చూశారేమో, గుళ్ళోకి వెళ్ళి మనం నవగ్రహాలకు తిరుగుతాం కదా, అందులో భూమి ఉందా? ఉండదు, రైట్? 9 గ్రహాలు, మధ్యలో సూర్యుడు ఉంటాడు, సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు ఉంటాయి. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది. మరి మనకు టెలిస్కోప్ పుట్టి గెలీలియోస్కోపు మనం చూడడము, నక్షత్రాలు ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాలే కదా. మరి అప్పుడు ఎలా తెలుసు సూర్యుడు మధ్యలో ఉన్నాడనని? ఎలా తెలుసు వాటి చుట్టూ గ్రహాలు ఉన్నాయంటే? ఎలా తెలుసు వాటి పొజిషన్ను బట్టి అవి ఎంత దూరంలో ఉన్నాయని ఎలా తెలుసు? పొజిషన్ చేంజ్ ఉంటాయి, మీకు చూసారా? దగ్గరగా ఉన్నది దగ్గర పొజిషన్, వెనక ఉన్నది దూరంగా పొజిషన్. ఒకటి రివర్స్లో ఉంటుందండి, శనిగ్రహము ఆపోజిట్, సాటర్న్ రివర్స్లో ఉంటుంది, ఆయనకు పడదు. ఇలాంటి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, అదే ఖగోళ శాస్త్రము, అదే మనకు భవిష్య, తర్వాత ఈ పరాశర హోరా శాస్త్రం అంటారు. హోరా అంటే హవర్, కాబట్టి దాని మీదనే మనం ఒక హోరా చార్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అని అంటే నేను డిజైన్ చేసింది కాదు, మన ఋషులు డిజైన్ చేసింది, మనం దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాం, అంటే రీప్రజెంటేషన్ అంతే. కాబట్టి ఆ అందులో మనం టైం, ఏ టైం మంచిది, ఏ టైం మంచిది కాదు, ఏ టైంలో మొదలు పెడితే ఆ పని గంటలు అయిపోతుంది, ఏ టైంలో మొదలు పెడితే అది సంవత్సరాలు పడుతుంది అనేది కూడా అందులో మనకు వివరంగా చెప్పబడింది అన్నట్టు. సో ఇట్లా యుగాది అని పేరు ఎందుకు వచ్చింది అనేది ఇది. సో ఇక్కడ ఏంటనంటే, మనకు టోటల్గా మన సంస్కృతంలో కానీ తెలుగులో కానీ సంవత్సరాలు 60 ఉంటాయి. ఈ 60లో ప్రతి సంవత్సరానికి ఒక పేరు. లాస్ట్ టైంది శోభకృత్ నామ సంవత్సరం, అంతకుముందు శుభకృత్, ఇప్పుడు వచ్చేసి క్రోధ సంవత్సరం. ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు పెట్టాం. వాట్ అబౌట్ ఆఫ్టర్ 60 ఇయర్స్ మళ్ళీ మొదటి పేరు వస్తుంది. సో మీరు బాగా గమనిస్తే 60 సంవత్సరాల వరకు మనం క్యాలెండర్ రెడీ చేసి పెట్టాం, జనాలు 1 ఇయర్ రెడీ చేయడానికి తలమునకలు అయిపోతాయి. సో అంత గొప్ప నాలెడ్జ్ ఖగోళ శాస్త్రం అన్నటువంటి. సో ఇక్కడ ఈ క్రోధి నామ సంవత్సరం, అలాగే దీన్ని పింగళ నామ సంవత్సరం అని కూడా అంటాం మనం, పింగళ నామ సంవత్సరం. సో ఇక్కడ ఈ క్రోధి నామ సంవత్సరము అనేది ఈ ఉగాది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఫస్ట్ మనం చూసుకున్నాం. ఉగాది అనగానే అందరికీ పంచాంగం గుర్తుకొస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం అసలు పంచాంగం అంటే ఏంటి అనేది చూద్దాం. సో పంచాంగ శ్రవణం అనేది ఉంటుంది. ఏంటి ఆ పంచాంగ శ్రవణము? అసలు ఈ సంవత్సరం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వర్షాలు ఎలా పడతాయి, ఎండలు ఎలా ఉంటాయి, తర్వాత మనుషులకు వచ్చే జబ్బులు ఎలా ఉంటాయి, ఒక అందాజు వేయడానికి అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ఒక సాంప్రదాయం, ఇది ఒక ప్రభుత్వపరమైన సాంప్రదాయం, అంటే అందరు గవర్నమెంట్లు కింద కూర్చుని మరీ వింటారు పంచాంగ శ్రవణం. అటువంటి గొప్ప సంప్రదాయం కలిగిన దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. లేకపోతే దానికి కూడా సెక్యులరిజం అని పెట్టి ఉగాది పంచాంగం చెప్తున్నారు, మాది చెప్పట్లేదు అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు జనాలు. కాబట్టి 75% హైందవం ఉన్న వాళ్ళలో చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు, అది చాలా గర్వకారణం కూడా. సో నెక్స్ట్,
ఈ ఉగాది లో చేయవలసినది ఏంటంటే, మనము ఆ రోజు అందరూ పద్దు బుక్కులు లేదా లెక్కల బుక్కులు డైరీ బుక్కులు మొదలు పెడతారు. అంతే కదా మనం ఏం చేసాం జనవరికి, అన్నీ మనము నెక్స్ట్ 1 ఇయర్కు కావాల్సిన రెజల్యూషన్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ సంవత్సరం మనం ఏం చేయాలి, వెయిట్ తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు సంపాదించాలి, నేను ఒక టీం బిల్డ్ చేయాలి, ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఈ రియల్ ఎస్టేట్ మనం డెవలప్ చేయాలి, ఇలా అన్నీ చేసుకొని ఉంటారు. వాటికి ఆది ఈ ఉగాది. అవన్నీ చేయవలసిన మొట్టమొదటి ఆ రోజు కొత్త పుస్తకం మీరు తీసుకుని సింధూరంతో కానీ కుంకుమతో కానీ పసుపుతో కానీ మీరు ఒక స్వస్తిక్ అనేది ఆ బుక్ మీద వేసి మీరు మొదలుపెట్టండి. అండ్ అలాగే సార్, మీరు ఇందాక చెప్పారు మన సాంప్రదాయాల్లో కానీ లేకపోతే పురాణాల్లో కానీ లేకపోతే మన చరిత్ర చూసుకున్నా కూడా అప్పట్లోనే బయట దేశాలు కనిపెట్టడం, ఎన్నో విషయాలు కనిపెట్టడం జరిగింది. అందులో వాస్తు అనేది కూడా ఒకటి, ఏ దిక్కున ఏది ఉండాలి అది దానికి అది సైంటిఫికల్ గా మళ్ళీ గాలి వెలుతురు సంబంధించి ప్రాపర్ సైంటిఫిక్ రీజన్స్ తో చేయడం జరిగింది. తిరిగి అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో మళ్ళీ మీరు ఒక వర్క్ షాప్ క్రియేట్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉండబోతుంది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలుసుకోవచ్చు. వాస్తు మన జీవితానికి ఒక ల్యాడర్లా ఉపయోగపడాలి. మీరు అనుకున్న లక్ష్యాలను చేరడానికి ఇది సునాయాసంగా ఒక వెహికల్లా మీకు ఉపయోగపడాలి. అలా ఉపయోగపడాలని అంటే మీరు కూర్చున్న పొజిషన్ ఏంటి, ఏ దిక్కుకు తిరిగి తాగుతున్నారు, ఏ దిక్కు తిరిగి తింటున్నారు, ఏ దిక్కుకు తిరిగి మీరు మాట్లాడుతున్నారు, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీరు ఏ వైపు కూర్చోవాలి, ఏ వైపు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఇక్కడ నేను ఈ 21 ఏప్రిల్ హైదరాబాద్ తర్వాత విజయవాడ, వైజాగ్ తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో బిజినెస్ ఐడియాస్ తర్వాత రియల్ ఎస్టేట్ వాస్తు, డెబిట్ మేనేజ్మెంటు, మనీ సూత్ర ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లోనే పవర్ మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. 6 అవర్స్ ఉన్నటువంటి ఈ పవర్ ప్యాక్ ప్రోగ్రామ్లో మీరు అటెండ్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లు మీరు కాల్ చేయొచ్చు. మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కు డెఫినెట్గా ఇందులో సొల్యూషన్ దొరుకుతుంది. వండర్ఫుల్ సార్. సో ఎవరైతే ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో, లేదంటే ఈ విషయాలు తెలియక లైఫ్లో ఒక బెటర్ పొజిషన్కి వెళ్ళలేకపోతున్నారో, వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. అండ్ ముఖ్యంగా స్లాట్స్ అనేవి క్లోజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోవడం ద్వారా ఈ క్లాస్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకొక ఆపర్చునిటీ ఏంటి అంటే మీరు దీన్ని ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ రెండు పరాలు కూడా మీరు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరీ ముఖ్యంగా ఈ క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. షో 21 ఏప్రిల్ హైదరాబాద్ తర్వాత విజయవాడ, వైజాగ్ తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.